ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ నేపథ్యంలో సామాజిక సేవలో భాగంగా వలస కూలీలకు, నిరుపేద కుటుంబాలకు అన్నదానం, నిత్యావసర సరుకుల పంపిణీ చేయడానికి ముందుకొస్తున్న యువకులకు, ప్రజాప్రతినిధులకు వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. కోనరావుపేట మండలంలోని బావుసాయిపేట గ్రామంలో ఎంపీటీసీ యాస్మిన్, ఫిరోజ్ పాషా దంపతులు ఇతర రాష్ట్రాల నుండి వలస కూలీలుగా వచ్చిన 114 మంది ఇటుకబట్టి కార్మికులకు బుధవారం రోజున ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బావుసాయిపేట గ్రామంలో ఎంపీటీసీ దంపతులు వలస కూలీలకు ఒక పూట భోజన వసతి కల్పించిన విషయం చాలా అభినందనీయమని, వీరిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా గ్రామాల్లో కూడా వలస కూలీలను ఆదుకోవాలని అన్నారు. కరోనా మహమ్మారిని మన రాష్ట్రం నుండి, దేశం నుండి పారద్రోలే వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సూచనలు పాటిస్తూ, ప్రతి ఒక్కరూ కూడా స్వీయ నిర్బంధం పాటిస్తూ ప్రభుత్వాలకు సహకరించాలన్నారు. ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పనిచేస్తున్న డాక్టర్లు, పోలీస్, పారిశుద్ధ సిబ్బందికి ప్రజలందరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగాధర్, మాజీ ఎంపీపీ ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగాధర్, గ్రామపాలక వర్గం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇటుకలబట్టి కార్మికులు పాల్గొన్నారు. నమస్కారం. మేము లాక్డౌన్ సందర్భంగా వలస కార్మికులకు భోజన వసతి ఏర్పాటు చేశాము. వలసపేట ఒక 100 మంది కార్మికులు ఇక్కడ ఇటుకబట్టిలపై పనిచేస్తారు. అలాంటి కార్మికుల కొరకు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసినాము. లాక్డౌన్ సందర్భంగా ఇట్టి కార్యక్రమానికి చేసిన సీనన్న గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, మండల నాయకులకు అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈరోజు కోనరావుపేట మండలం బావుసాపేట స్థానిక ఎంపీటీ సభ్యురాలు యాస్మిన్ బాషా దంపతులు ఈ గ్రామంలో ఉన్నటువంటి వలస కార్మికులకు ఒక పూట అన్నదానాన్ని, ఒకరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం ఇది ఆనందదాయకంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది మరొకరి స్ఫూర్తిగా ఇతర ప్రాంతాల్లో కూడా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి మరి రేషన్ కార్డు లేనటువంటి వారు కానీ, ఇలాంటి వలస కార్మికులు కానీ పేదవారిని గుర్తించి ఈ కరోనా కష్టకాలం ఉన్నంత కాలం కూడా వారు ఆదుకోవడానికి ఇలాంటి కార్యక్రమం మరి స్ఫూర్తిగా ఇస్తుందని చెప్పిన ఒక భావాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ, మరి ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గారు, గౌరవ ఎంఆర్ఓ గారు, ఇంకా చాలామంది ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. కాబట్టి ఆయా ప్రాంతాల్లో, ఆయా గ్రామాల్లో అందరూ కూడా సంఘ సేవకులకు, సామాజిక సేవకులకు, యువకులకు, ఆయా గ్రామ పెద్దందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయా గ్రామాలున్నటువంటి నిరుపేదలందరికీ కూడా ఈ కరోనా కష్టంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి కార్యక్రమాలకు అదనంగా కూడా మనం కూడా కార్యక్రమాలు చేపట్టి వారికి ఆకలి లేకుండా, అంటే ఎవరు కూడా ఆకలితో పస్తులు ఉండకుండా ఉండే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని మాట ఈ సందర్భంగా చెప్తూ, ఈ కరోనా మహమ్మారి మన రాష్ట్రం నుంచి, మన దేశం నుంచి ప్రారంభమైనంత వరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే సూచనలు పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా స్వీయ నిర్బంధంలో ఉండి ప్రభుత్వాలకు మనం సహకరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు వైద్య సిబ్బందికి, డాక్టర్లు కానీ, నర్సులు కానీ, స్వీపర్లు కానీ, అదేవిధంగా ఆయా గ్రామాల్లో సఫాయిలు, పారిశుద్ధ సిబ్బంది కూడా ఈరోజు ప్రాణాలు లెక్కేయకుండా గ్రామాలను ఊడుస్తూ పరిశుభ్రంగా ఉంచుతున్నటువంటి వారికి, పోలీస్ సిబ్బందికి, అత్యధిక అంటే రెవెన్యూ సిబ్బంది సంబంధించినటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా ఈరోజు కరోనా కష్టాల్లో మనం అందరం ఇళ్లల్లో ఉంటే వారు రోడ్ల మీద మరి డ్యూటీలు చేస్తున్నటువంటి అందరూ కూడా ఈరోజు మనం ఐక్యంగా మద్దతు తెలియజేస్తూ మనందరూ కూడా ఈ లాక్డౌన్కు సహకరిస్తూ ముందుకు సాగాలని చెప్పి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, బావుసాయిపేట గ్రామంలో ఈరోజు చేసినటువంటి ఈ అన్నదాన కార్యక్రమాన్ని స్థానిక ఎంపీటీ సభ్యురాలైనటువంటి యాస్మిన్ బాషా దంపతులను అభినందిస్తూ, ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తి తీసుకొని అనేక గ్రామాల్లో కూడా పేదలకు అపర్ణాస్తం అందించడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్న అందరినీ, అందరికీ నమస్కారం.